ఆడవాళ్లకు మంగళసూత్రం చాలా పరమ పవిత్రమైనది. ఆడదానికి ఐదో తనాన్ని ఇస్తుంది. అలాగే ఐదో తనాన్ని ఇచ్చే పార్వతీదేవి కటాక్షం కూడా నిత్యం ధరించడం వల్ల పెళ్ళైన స్త్రీలకు లభిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపును మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. మంగళసూత్రాలకు పిన్నీసులు ఇనుము సంబంధించిన వస్తువులు ఎప్పుడూ పెట్టుకోకూడదు. మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి, అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకుండాలి. మంగళసూత్రానికి ఎప్పుడు ఎరుపు నలుపు పూసలు కూడా ఉండాలి. పొరపాటున మంగళసూత్రం పెరిగినా తెగిపోయినా వెంటనే ఐదు వరుసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దాన్ని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వెంటనే వేయించుకోవాలి. ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటల్లోపు మళ్ళీ మంగళసూత్రాన్ని అంటే బంగారం తాళిని వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది, 100 ఏళ్ళు సుఖంగా ఉంటారు. ఆడవారు మంగళసూత్రంలో పగడాలు ముత్యాన్ని చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు. అలా ధరించడం ఫ్యాషన్ అయిపోయింది, కానీ అది పొరపాటు, అలా చేయకూడదు. మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక. మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం. సూత్రం అంటే తాడు, అంటే ఆధారం. దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళి అంటారు. నలుపు బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. నలుపు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతీదేవి. ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగళిగా ఉండాలి అంటే పార్వతీ పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకుని ఉండాలి.